విషయాన్ని ఈ రోజు చూస్తున్నా, అక్కడికి వచ్చినటువంటి ఆ యువత ఎవరు కూడా ఓట్లు వేయరు. వాళ్ళెవ్వరు కూడా చిరంజీవి గారికి ఓట్ వేయలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడదాం, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ ఎందుకు? ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ మీరు పాయింట్ రైజ్ చేశారు. తర్వాత చంద్ర మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఒక్క నిమిషం దానికి వెంకటేశ్వరరావు గారు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరరావు గారు, ఆయనకి అర్హత లేదు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత? వైజాగ్ లో ఏదన్నా జరగచ్చు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు పవన్ గారు, పాన్ పరగాడు ఆయన ఎవరైనా చిరితే ఎప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందించాలని అట్లాగే ఇప్పుడు సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నది. ఒక మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నది, ఇయర్ ఫోన్స్ తీసేయండి. ప్లీజ్ మాట్లాడండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మా నాయకుడు చెప్పాడు, ఒకవేళ వినిపిస్తున్నారా? మాట్లాడండి. ఇప్పుడు మా నాయకుడు ఆల్రెడీ చెప్పాడు, నేను ప్రజల కోసం మంచి చేయడం కోసం అన్నింటినీ సిద్ధపడే వచ్చానని. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఇంతవరకు ఏదో పాన్ పరాగాడు ఆయన ఎవరిని తిరిగితే ఎప్పుడు స్పందించలేదు, చిరంజీవి గారు అనగానే వాళ్ళు చూపించామని. నేను ఇందాక కూడా చెప్పాను కదా, అసలు ఎప్పుడు చోటు మీద కట్టి వస్తాడు కూడా చూస్తాం, అదొక ఆస్పెక్ట్. అయితే అట్లా చెప్తున్నారు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్ట, శ్రీనివాస్ గారు అని అనుకుంటున్నారు రోడ్డు మీద ఆ కత్తులు తీసుకుని తిరిగినాయని అనుకుంటున్నాను నేను అనుకుంటాం. రమ్మండి, ప్రతిదానికి మేము సిద్ధపడే మేము వస్తున్నాం. మేమేమా ఆపుతానికి వస్తే మేమేం దాని గురించి ఆలోచించడం లేదు. అట్లా ఆలోచన అనుకుంటున్నాం, అది పెద్ద విషయం కాదు. అది పోతే ఇక్కడ ఏదో నీతులు చెప్పినట్ట శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. నీతులు 2017లో అక్కడికి వచ్చిందాక మీ ప్రాంతంలో ఉన్న మీలాంటి ప్రజాప్రతినిధులు ఏం కళ్ళు పుచ్చుకుని కూర్చున్నారా? ఏం పుచ్చుకుని కూర్చున్నారంట? మా నాయకుడు వచ్చి అక్కడ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చే వరకు కూడా అక్కడ ప్రాంతంలో ఇప్పటి వరకు మీసాల మీద వేసి కోట్లు సంపాదించుకున్నటువంటి మా ప్రాంతం అనే కోట్లు సంపాదించుకున్నటువంటి ఇలాంటి నాయకులందరూ ఏం చెప్తారు? కళ్ళు పుచ్చుకుని కూర్చున్నారా? వచ్చాము, ఆ రోజు గవర్నమెంట్కి చెప్పాము, గవర్నమెంట్ చేసింది లేదు, కానీ మేము కూడా చేస్తాను, మా సర్వీస్ మేము చేస్తాను, ఈ రోజు చేస్తాను. మీరు ఏదో చెప్తున్నారు గవర్నమెంట్ వచ్చిందని, 700 కోట్లు పెట్టాము వంచుతారు నుంచి నీళ్ళు వచ్చినాయని. ఇప్పుడు వస్తాను, నేను వస్తాను గుంటూరు జిల్లా నుంచి, నేను ఇప్పుడు బయలుదేరి వస్తాను, రేపు పొద్దున్న అక్కడికి వస్తాను. ఏ ఒక్క చెంబు నిన్ను చూపించడం వంచుతారా? ఒక్కళ్ళకి ఇదిగో మేము చేస్తున్నాము 700 కోట్లతో ఇది వాళ్ళకి బాగుతుంది సభను చూపించమని. ఎందుకంటే నేను పేపర్ ప్రకటనలు కాదు, పట్టణంలోకి 1,00,000 కోట్లు వెళ్ళిపోయాయని చెప్పడానికి కాదు, ఎటు పోతున్నాయి అవి తెలుసుకున్నాం. అవన్నీ వదిలేసేసి పవన్ కళ్యాణ్ గారు అన్నేది మోసం చేశాడు. రాజకీయాలు అన్న తర్వాత రకరకాలు జరుగుతాయి, రాజకీయాల్లో రకరకాలు జరగకుండా ఉన్నాయా? ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడపలేకపోయి వెళ్ళాడు, ఎవరిని మోసం చేయలేదు ఎలకలాగా. కోట్లు తీసుకుని పార్టీ మూసేస్తారా? సిగ్గుందా మాట్లాడారు, పార్టీ మూసేస్తారా? రేపు మూసేస్తారు, జూలై నెలలో మళ్ళీ జూలై నెలలో పవన్ కళ్యాణ్ పోతాడు, మళ్ళీ హైదరాబాద్ పోతాడు, రోడ్డు పని నడుస్తారు. శ్రీనివాస్ గారు విశాఖలో అధికార పార్టీ చేసిన దురాఘాతాలన్నింటినీ కూడా ఆయన రేపు బయట పెడతారు, దమ్ము ఉంటే ఆపండి అంటున్నారు. వాడు దురాఘాతాలు బయట పెట్టడానికి వాడికి కొన్ని శక్తి ఎట్టి నాలెడ్జ్ సార్ వర్మ గారు మీకు చెప్తున్నాను, చిరంజీవి కొనసాగి చేస్తే ఇలా జరిగిందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ పిచ్చుక లాంటి ప్రపంచం నుంచి చిరంజీవి అన్నదే నేను చెప్తాను, పిచ్చుక లాంటి ప్రపంచం నుంచి చిరంజీవి కొనసాగి చేస్తే ఏదో జరిగితే విశాలమైనటువంటి ప్రపంచం మా జగనన్న కొనసాగి చేస్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ లో అడుగు పెడతాడా? అది కాదు, జగనన్న శాంతమూర్తి మా అందరికి నీతి నిజాయితీ ధర్మం న్యాయం శాంతి వచనాలు చెప్పి మమ్మల్ని అందరినీ శాంతియుతంగా ఉండమన్నారు. కాబట్టి మీ రౌడీజం తెలుతుంది, వైజాగ్ లో ఎంటర్ అయ్యి వైజాగ్ లో మీరు రెచ్చగొడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? రండి ఉత్తరాంధ్ర రండి, ఇదేమి ఈస్ట్ వెస్ట్ కాదు, ఉత్తరాంధ్ర ఇది ఉద్యమాల పిరిటిగడ్డ, రండి దమ్ముంటే చూద్దాం. ఉత్తరాంధ్ర వచ్చిన తర్వాత మా తడకంటే చూపిస్తాం, ఇష్టానుసారం మాట్లాడితే
కార్యకర్తల్ని కొంతమంది పిచ్చోళ్ళని కొంతమంది సైకోగాళ్ళని రెచ్చగొట్టి ఇష్టానుసారంగా నాయకుల మీద విడిచిపెడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మాకు అలాంటి సైగలు చేయలేదు మా నాయకుడు. మా నాయకుడు శాంతియుతంగా ఉండమన్నారు, శాంతియుతంగానే పనిచేసుకోమన్నారు, నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు, ఇంటికెళ్ళి పనిచేసుకోమన్నారు, మీకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మీరందరూ ఇంత గోల పెడుతున్నా ఆయన వరదల్లో హాయిగా తిరుక్కుంటూ వరద సమస్యల పైన ప్రజలతో మమేకం అవుతూ పనిచేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. సిగ్గు ఉంటే ఆయన దగ్గర చూసి నేర్చుకోండి. రథం ఎక్కి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా వదిలేదు. హెచ్చరిక చేస్తున్నాం, ఆ పక్కోడి గాళ్ళను వదిలేదు లేదు. రమ్మనండి ఉత్తరాంధ్ర, మా తడక వెంకటేశ్వర గారు రేపు వస్తున్నాం కదా సినిమా ఉంది కదా, వాడు పోతాడు మళ్ళీ షూటింగ్ లకి, మళ్ళీ మేకప్ లకి పోతాడు, సీన్ రెడీకి పోతాడు. ఆల్రెడీ పాత అనుభవం ఆడి నమ్మని గోదావరి పవన్ కళ్యాణ్ అమ్మితే రోడ్ల మీద దొరలేడుస్తారు. ఎక్కువగా మాట్లాడే వెంకటేశ్వర, ఎక్కువగా మాట్లాడే కుటుంబంతో అనుభవం చేస్తారు. పోతావు ఇచ్చిన తర్వాత నువ్వు మీ ప్రాంతానికి ఏమన్నా మంచి పని చేసావో చెప్పుకోవచ్చు కదా. ఓకే 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 వెంకటేశ్వర గారు ఒక నిమిషం. సంపత్ గారు, సంపత్ గారు రేపు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనివ్వం, ఏమైనా రెచ్చకూడదు.